చేసాను ఇటు వైపు లేకపోతే ఇదైతే దాంట్లో నీ మాట లేని నువ్వే కాదు నువ్వు మాట లేని చెప్పాలి కదా అన్న మరి నేను అన్న కదా అప్పుడే అని లేదా పంతులు చుట్టా అన్న అన్న మేడం మేడం ఒక నిమిషం महाराजन తమ్ముడు తమ్ముడు కొద్దిగా ఫోటో నగరాయనాపు గల్ల అంత గల్లలు కొట్టాలి ఫస్ట్ జగన్ అశ్విన్ అశ్విన్ ఇట్లా కొట్ట అశ్విన్ అట్లా ఇట్లా కొట్ట మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని 37వ వార్డు 35వ వార్డుకు సంబంధించినటువంటి రోడ్డు సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఈరోజుతో పరిష్కారం అవుతున్నటువంటి సందర్భం. 10 లక్షల రూపాయలతో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2015-16కు సంబంధించినటువంటి నిధులతో ఈ రోడ్డు మరమ్మత్తు పూర్తి చేసుకోవటం కూడా తొందరలోనే జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించినటువంటి పురపాలక సంఘ చైర్పర్సన్ విజయలక్ష్మీరేవి గారు, వార్డు కౌన్సిలర్లైనటువంటి వీణా శ్రీనివాస్ గారు, బలవంతుల పద్మమ్మ గారు, మా మిత్రుడు జలంధర్ గారు, విజేందర్ రెడ్డి గారు, అదే రకంగా మల్లేశం గారు, ప్రవీణ్ గారు, మరి పాల్గొన్నటువంటి మా ఈ వార్డుకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, అభివృద్ధి అనేది మరి అంచెలంచెలుగా జరగాల్సినటువంటి అవసరం. మరి జరగాల్సినటువంటి సమయంలో జరగకపోవడంతో ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సందర్భంగా మరి సంగారెడ్డి పట్టణంలో చాలామంది యువకులను నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించినటువంటి మరి సందర్భం. మరి యువకులు కూడా చాలా ఉత్సాహంగా అంకిత భావంతో మరి నిరంతరంగా ప్రజల మధ్యన ప్రజలతో అమేకమై
మరి ఈరోజు ప్రజా సమస్యలు తీర్చే దాంట్లో ఇళ్ళవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మెరుగైనవి అందించాలి. అవసరమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లకు సంబంధించిన వ్యవస్థ కానీ, మంచినీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా, వీధి దీపాలకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా మరి అనునిత్యం మరి ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను మరి తీరుస్తూ మరి ప్రజలకు సంబంధించి ఏదైతే నమ్మకం పెట్టి మరి గెలిపించినటువంటి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి పనిచేస్తున్నటువంటి తీరులో మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు, మన అందరి అభిమాన పాత్రులు వారు కూడా నిండు మనసుతో మరి అందరినీ ఆశీర్వదించి నా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పనని ఎల్లవేళల సంగారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో అవసరమైనటువంటి నిధులు కానీ, అవసరమైనటువంటి అభివృద్ధికి సంబంధించి మరి వారి వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న విషయం మనందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి సంగారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి మరి అవసరమైనటువంటి నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మరి అన్ని రకాలుగా నేను ఉంటా అని చెప్పనని భరోసాను కూడా ఇచ్చి మరి ముప్పై ఐదుకు సంబంధించి వార్డు కౌన్సిలర్ మీనా శ్రీనివాస్ గారికి మరి వార్డు కౌన్సిలర్ పద్మ జలేందర్ గారికి మరి కొన్ని చేసినటువంటి కౌన్సిలర్లకి, ప్లస్ మీడియా వారికి, పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి దాదాపుగా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ రోడ్డు ఇవాళ నినాదేశం చేసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి సంగారెడ్డి పట్టణంలో పూర్తి స్థాయిలో మరి పెండింగ్ ఉన్నటువంటి వర్కులను కూడా మొదలుపెట్టి మరి అభివృద్ధి పదంలో నడిచే విధంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ ఉన్న మంత్రి వర్లు హరిశన్న గారికి, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చేతా ప్రభాకర్ అన్న గారికి, పట్టణ సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నటువంటి మరి పాల్గొంటున్నటువంటి కౌన్సిలర్లకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా ఇంటికి తీసుకొచ్చి మరి ఉన్నటువంటి ప్రాబ్లంలన్నీ కూడా తీర్చే విధంగా కృషి చేస్తామని 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి స్థానిక ఐబీ రోడ్ నుంచి హెల్త్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్ వరకు వేయనున్న బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చింతా ప్రభాకర్ అన్న గారికి మరియు అదేవిధంగా సోదర సోదరి వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కొన్ని ఏళ్ళుగా మా స్థానిక ప్రశాంత నగర కాలనీ వాసులు రహదారి సరిగ్గా లేక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఆ రహదారి ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూసే తరుణంలో చింతా ప్రభాకర్ అన్న గారి కృషితో, హరీష్ రావు గారి సహకారంతో, ఆశీర్వాదంతో, అలాగే చైర్పర్సన్ గారి శ్రీమతి మంగళోజ లక్ష్మీరావు గారు మరియు వైస్ చైర్మన్ దావిజేందర్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం, ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకంగా ఉంది. ప్రశాంత నగర కాలనీ వాసుల తరఫున, మా తరఫున అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం, పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అదేవిధంగా మా వార్డులో, మా ప్రశాంత నగర కాలనీలో పెద్ద నాల సమస్య ఒకటి ఉంది. ఈ పెద్దలందరికీ నా యొక్క మనవి, నేను మా వార్డు ప్రజల తరఫున మా అభిష్టాన్ని నెరవేర్చుకుని కోరుతున్నాను. నాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. నాల సమస్య ప్రశాంత నగర్ కాలనీ 35వ వార్డులో ఆ సమస్యను కూడా తీర్చాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరియు ప్రశాంత నగర్ ప్రజల చిరకాల వాంఛనటువంటి ఈ బీటీ రోడ్ 10 లక్షల రూపాయలతో ప్రారంభించడానికి వచ్చినటువంటి చింతా ప్రభాకర్ అన్న గారికి, అలాగే సంగారెడ్డి ప్రథమ పౌరులు విజయలక్ష్మీ రావణ గారికి, విజేందర్ రెడ్డి అన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే వీనక్క గారికి స్వాగత సుస్వాగతం. ఇవాళ ఈ రోడ్డు కొడుతున్నామంటే ముఖ్య కారణం ఉన్నది చెప్పుకోవాలంటే మన జీవన్న గారి కృషి ఉంటుంది. వాస్తవానికి ఇది 2015-16 పాతది పండుది. మరియు అభివృద్ధి విషయంలో ఒక అడుగు ముందుండే మన ప్రభాకరన్ వచ్చి ఈ పని స్టార్ట్ చేయడం చాలా సంతోషమైంది. మా 37వ వార్డు ప్రజల తరఫున మరియు ఇక్కడ లోకల్ వాళ్ళ తరఫున. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.